ఇవాళ అఖండా సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ప్రతి సినిమా హిట్ కావాలని కోరుకునే సూపర్ స్టార్ మహేష్ బాబు అఖండా సినిమా గురించి ట్వీట్ చేశారు అఖండాకి అద్భుతమైన ఆరంభం దక్కినందుకు సంతోషంగా ఉంది బాలకృష్ణ గారికి బోయపాటి శ్రీను గారికి శుభాకాంక్షలు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు అయితే భవిష్యత్తులో బాలకృష్ణ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ రాబోతుంది అంటూ ఎన్నో రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే ఇక మహేష్ బాబు ఇలా అఖండా సినిమా గురించి ట్వీట్ చేయడం అల్లు అర్జున్ అఖండ ఈవెంట్ కి హాజరవడం నందమూరి బాలకృష్ణ పుష్ప సినిమాకి ట్రిపుల్ ఆర్ సినిమాకి ఆచార్య సినిమాలకి తన ఆల్ ది బెస్ట్ తెలియజేయడం ఇవన్నీ కూడా ప్రస్తుతం టిఎఫ్ఐ లో శుభ పరిణామాలుగా చెప్పుకోవచ్చు ఇక విషయంలోకి వెళ్తే కొన్నేళ్లుగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న మహేష్ బాబు కొంతకాలంగా మోకాలు సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు దానికి సర్జరీ చేయించుకునేందుకు కాను ఈ స్టార్ హీరో అమెరికా వెళ్లబోతున్నారు అమెరికాలోనే ఇరవై రోజుల పాటు ఉండబోతున్నారని తెలుస్తోంది రెండు మూడు రోజుల్లో మహేష్ బాబు అమెరికా ప్రయాణం ఉంటుంది ఈ వారంలోనే సర్జరీ అయ్యే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ట్విట్టర్ వేదికగా వెల్ సూన్ మహేష్ అన్న అంటూ ట్రెండ్ చేస్తున్నారు మహేష్ బాబుకి ఏడేళ్ల క్రితం ఆగడు షూటింగ్ చేస్తున్న సమయంలో మోకాలికి గాయమైంది ఓ సందర్భంలో విదేశాల్లో పరీక్షలు చేయించుకోగా సర్జరీ అవసరం ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పారు అయితే అది అత్యవసర సర్జరీ కాకపోవడంతో మహేష్ అప్పుడు నెగ్లెక్ట్ చేశారు కానీ ఇప్పుడు అది తీవ్రమైనట్టు తెలుస్తోంది నిన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా మహేష్ బాబు కుంటుతూ కనిపించారు దీంతో ఇది ఫైట్స్ మరియు డాన్స్ చేయడానికి ఇబ్బంది అవుతుందని భావించి తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేయించుకోవాలి అని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ఇక ఇప్పుడు మహేష్ బాబు సర్జరీ చేయించుకుంటే రెండు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనివల్ల సర్కారు వారి పాట మూవీ షూటింగ్ కి అప్పటివరకు బ్రేక్ పడే అవకాశం ఉంది అయితే ఇది రిలీజ్ డేట్ పై ఎలాంటి ప్రభావం చూపించదు ఎందుకంటే ఇప్పటికే తొంభై శాతం మేర సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అయితే త్రివిక్రమ్ తో ప్రారంభం కావాల్సి ఉన్న ఎస్ఎస్ఎంఈ ట్వంటీ ఎయిట్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది అసలైతే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ ఎయిట్ ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవ్వాలి కానీ ఇప్పుడు త్రివిక్రమ్ తన ఫ్యామిలీలో ఒక వ్యక్తిని కోల్పోవడం వల్ల అలానే మహేష్ బాబు సర్జరీ వల్ల ఈ సినిమా లాంచ్ ఈవెంట్ జనవరి లేకపోతే ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యే అవకాశాలున్నాయి